హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతమైతే నేను ఈ వీడియోలో 5 అద్భుతమైనటువంటి దేవాలయాల గురించి చెప్పబోతున్నానండి. ఈ 5 దేవాలయాల్లో పదే పదే వింతలు జరుగుతూనే ఉంటాయి. ఎంత అద్భుతమైన దేవాలయాలంటే నిజంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 5 దేవాలయాలు ఎవరు కూడా ఒక్క దేవాలయం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి దేవాలయం అండి. సో మీరు చేయాల్సిన మరొక నాకు సహాయం ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్, ఏదైనా ఒక కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపిస్తే అలా. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి, ఫేస్బుక్ పేజీలలో ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీరు అలా చేయడం వల్ల నాకు సహాయం చేసినట్లు ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఆలయాలను నేను మీకు చూపిస్తానండి, ఓకేనా? ఇక 5 దేవాలయాలు ఏంటంటే, మొదటి దేవాలయం ఛాయా సోమేశ్వర ఆలయం అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పానగల్లు అనే గ్రామంలో ఉంటుంది ఈ దేవాలయం. గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార, మీరు చూస్తున్నారు చూడండి అదే నీడ, ఆ స్తంభాకార నీడ ఇక్కడ విశేషం. అంటే సాధారణంగా నీడ అనేది సూర్యుడు లేదా ఏదైనా కాంతి పడినప్పుడు దానికి అడ్డుగా వస్తూ ఉంటే ఆ వస్తువు నీడ ఆపోజిట్లో పడుతుంది, ఇది మన అందరికి తెలిసింది. కానీ ఇక్కడ ఇవి ఏ వెలుతురు లేకుండానే నీడ పడుతూ ఉంటుంది, గర్భగుడిలో నీడ పడుతుందండి. ఒకవేళ గర్భగుడికి ఎదురుగా ఉన్న స్తంభాల నీడ పడిందనుకున్నా 2 స్తంభాలు ఎదురుగా ఉంటాయి, కానీ 2 స్తంభాల నీడ పడకుండా ఒక్కటే స్తంభం నీడ పడుతుందండి. పైగా శివలింగం వెనుక వైపే పడుతుంది ఈ నీడ సరిగ్గా, అది కూడా కదలకుండా ఉంటుందండి ఆ నీడ. ఇక గర్భగుడిలోకి ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీరు గుడికి ఎదురుగా ఉన్న కోనేటి నీరు అని చెప్తారు. కానీ గర్భగుడిలోకి ఈ ఏ మార్గం ద్వారా వస్తుందో ఎవరికి తెలియదు ఈ నీరు. ఈ దేవాలయం 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది అని చెప్తారండి. మొదటి దేవాలయం అయిపోయింది ఛాయా సోమేశ్వర ఆలయం. ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు, ఛాయా అంటే నీడ అని, ఓకేనా? ఇక 2వ దేవాలయం కూడా మనం చూద్దాము. పెంచలగొన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలానికి చెందినటువంటి గ్రామం అండి ఇది. ఈ గ్రామంలోనే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారిందని చెప్తారండి. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి, పెంచలకోన పేరుగాంచింది. శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం అహోబిలంలో జరిగింది ఇదంతా కూడా. ఆ తర్వాత వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వస్తారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు చూస్తున్నది అదే దేవాలయం అండి. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన ఆ చెలికత్తెలు భయంతో పారిపోతారండి. చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది అమ్మవారు. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైనటువంటి స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకుని ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా పురాణ కథనం. సో అందుకే పెనుశిల క్షేత్రం అంటారు, పెనవేసుకొని ఉన్న కారణంగా పెనుశిల అంటారు. ఇక్కడ పదే పదే జరిగే అద్భుతం విషయానికి వస్తే, స్వామివారికి వెండి గొడుగులు వాడనే మరో పేరు కూడా ఉంది. పెంచలకోన సమీపంలోని భైరవకొండకు స్వామి వ్యాహాలిక వెళ్ళినప్పుడు మునులు స్వామివారికి గొడుగులు పట్టేవారని, అందువల్ల ఇప్పటికీ ప్రతి వైశాఖ మాసంలో తెల్లటి వెండి గొడుగులు దర్శనమిస్తాయని భక్తుల నమ్మకం. ఇప్పటికి కూడా ఈ అడవుల్లో తెల్లటి వెండి గొడుగులు కనిపిస్తుంటాయని చెప్తారండి. కారణం మునులు స్వామివారికి గొడుగులు పెట్టి తీసుకెళ్తున్నారని అర్థం అండి. అందుకని ఈ క్షేత్రాన్ని చిత్రవట క్షేత్రం అని పిలుస్తారు. అందువల్ల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారండి. ఇక 3వ దేవాలయం విషయానికి వస్తే, సంవత్సరానికి 2 గంటల పాటు నీటిలో మునిగి బయటకు వస్తున్నటువంటి దేవాలయం అండి. కడప జిల్లా నందలూరుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం. గుండ్లూరు అనే గ్రామంలో ఉన్నటువంటి శివాలయం. గుండ్లూరు అనే గ్రామంలో ఉన్నటువంటి శివాలయము ఇదో. ఈ శివాలయం దగ్గరే ఈ అద్భుతం జరుగుతుందండి.
కార్తీక మాసంలోని ఏదో ఒక నెలలో ఈ దేవాలయంలోని గర్భగుడిలో మహా అద్భుతమే జరుగుతుంది. ఉన్నట్లుండి సడన్గా గర్భగుడిలో నీరు ఉప్పొంగటం మొదలవుతుంది. ఆ తర్వాత దేవాలయం లోపలి భాగం మొత్తం నీరు ప్రవహించి బయటనున్నటువంటి నందీశ్వరుడి యొక్క పాదాలు తాకి ఆ తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి నీరు వెనక్కి ప్రవహిస్తుంది. ఆ తర్వాత ఆ నీరు ఏమైపోతుందో మాత్రం ఎవ్వరికీ తెలియదు, కనిపించకుండా పోతుంది, దేవాలయం యథావిధిగా మారుతుంది. అయితే ఇదంతా కూడా కేవలం 2-2 గంటల్లో జరుగుతుంది, అది కూడా కార్తీక మాసంలోని ఏదో ఒక రోజులో మాత్రమే జరుగుతుంది అని చెప్తారండి. చాలా గొప్ప దేవాలయం, నేను దర్శించాను ఈ దేవాలయాన్ని. ఇక 4వ దేవాలయం గురించి మనం తెలుసుకుందామండి. మంగళగిరిలో ఉన్న పానకల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఒక పట్టణం. గుంటూరుకు విజయవాడకు మధ్యలో ఉంటుంది ఈ దేవాలయం. మంగళగిరిలో కొండపైన ఒక దేవాలయం ఉంటుందండి. ఇదో ఈ దేవాలయమే. ఈ స్వామినే పానకాల స్వామి అని పిలుస్తారు. కింద ఒక దేవాలయం ఉంటుంది, పైన కొండపైన ఒక దేవాలయం ఉంటుంది. ఆ కొండపైన ఉన్నటువంటి దేవుడినే పానకాల స్వామి అని అంటారు. కొండపైన దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు, కానీ కేవలం తెరుచుకొని ఉన్న ఒక నోటి ఆకారంలో ఒక రంధ్రం ఉంటుందండి. ఆ తెరుచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. మంగళగిరి పానకాల స్వామికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే పానకాల స్వామికి పానకంతో అభిషేకం చేస్తే, అంటే బెల్లం ఉపయోగించి అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి తాగి మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతారట. ఎంత పానకం అభిషేకించినా అందులో సగమే త్రాగి మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే, సాధారణంగా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే, ఇంట్లో చూసుకున్నట్లయితే కాస్తంత చక్కెర లేదా బెల్లం కింద పడితేనే చీమలు ఈగలు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ 200 లీటర్ల బెల్లం పానకం స్వామివారి నోట్లో పోస్తున్నా, ఇక్కడ మొత్తం పానకంతో నిండి ఉన్న కనీసం ఒక్క చీమ ఒక్క ఈగ కూడా వాలదండి. అసలు ఈ దేవాలయం దరిదాపుల్లోకి కూడా రావు చీమలు లేదా ఈగలు. ఇది మహా అద్భుతం కదా. నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు ఈ దేవాలయం వెళ్ళినప్పుడు. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఇక్కడే పానకం పోసేది. ఓకేనా. ఇక 5వ దేవాలయం, రంగస్థల రంగనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్కు దగ్గరలో ఉన్నటువంటి రంగస్థల అనే గ్రామంలో ఉంటుందండి దేవాలయం. ఇక్కడ జరిగే మహా అద్భుతం ఏంటంటే, ఇక్కడ విష్ణు అవతారమైనటువంటి రంగనాథ స్వామి కొలువై ఉంటారు. అయితే ఇక్కడ గర్భగుడిలో జరిగే మహా అద్భుతం ఏంటి అంటే, మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ఆ దేవాలయం. ఈ దేవాలయంలో ఇది ఈ ప్రాంతంలోనే. ఈ గుడిలో స్వామివారి పాదాలపైన సూర్యుని యొక్క కిరణాలు పడతాయండి. కానీ మనం సాధారణ రోజుల్లో ఈ వింతను, ఈ అద్భుతాన్ని మనం చూడలేమండి. కేవలం మకర సంక్రాంతి రోజున మాత్రమే ఈ అద్భుతాన్ని మనం చూడగలం. అయితే ఇక్కడ మరో వింత ఏంటంటే, స్వామి పాదాలపై పడిన సూర్యకిరణాలు అలా ప్రవహిస్తూ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత మాయమైపోతాయి. ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే అద్భుతం అండి. ఇక మరో విశిష్టత ఏంటంటే, ఇక్కడ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే మకర సంక్రాంతి రోజున స్వామివారి పాదాలను తాకి స్వామివారికి పూజలు చేసుకుని వెళ్తారు అని భక్తుల నమ్మకం. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మరెన్నో చేస్తానండి, కానీ నాకు మీ సహాయం చేయాలి, మీ సహాయం కావాలి. ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి. మీకు నచ్చిన కామెంట్లు 1-2 రాసినా ఓకేనండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫేస్బుక్ పేజీలో, లేదంటే వాట్సాప్ గ్రూపులలో, వాట్సాప్ స్టేటస్గాను పెట్టుకోండి అండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఏమవుతుంది, ఒక 10 మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు. ఇలాంటి ఎన్నో వీడియోలు నేను పెడతాను. ఇక మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టడం లేదు. ఒకవేళ కొట్టినా ఆల్ నోటిఫికేషన్స్ అన్న దాని మీద క్లిక్ చేయడం లేదు. మీరు ఏం చేస్తారంటే, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీద క్లిక్ చేయండి. పైన ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, మీరు గంట సింబల్ని కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ అనేది యాక్టివేట్ చేసుకున్నారో లేదో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.